వాస్తవానికి చూసినట్లయితే ఒక మనిషికి ఎంతో మంది స్నేహితులు ఉంటారు। ఈ యొక్క ప్రపంచంలో ఒక మనిషికి ఎంతో మంది మిత్రులు ఉంటారు। ఆ యొక్క స్నేహితుల్లో ఆ యొక్క మిత్రుల్లో నిజమైన స్నేహితుడు ఎవరు? నిజంగా ప్రేమించే మిత్రుడు ఎవరు? సోదరులారా అయితే శ్రద్ధ చూపండి। మనం చాలా చూసి ఉన్నాం। మన కాలేజ్ లైఫ్లో కానీ, మన స్కూల్ లైఫ్లో కానీ, మనం జాబ్ చేసే లైఫ్లో కానీ మనతో పాటు ఎంతోమంది మిత్రులు ఉంటారు। కానీ వాస్తవానికి నిజమైన మిత్రుడు ఎవరు? నిజమైన ఫ్రెండ్ ఎవరు? ట్రూ ఫ్రెండ్ ఎవరు? అయితే శ్రద్ధ చూపండి। ఎప్పుడైతే మీరు పాపం చేస్తారో, ఎప్పుడైతే మీరు తప్పు పని చేస్తారో, ఆ యొక్క సమయంలో వెంటనే మీ యొక్క మిత్రుడు మిమ్మల్ని ఆపినట్లయితే అతడు మీ యొక్క ట్రూ ఫ్రెండ్, అతడు మీ యొక్క నిజమైన మిత్రుడు। మనం పాపం చేస్తుంటే, మనం ఏమైనా తప్పు పని చేసినట్లయితే మన యొక్క మిత్రుడు మనల్ని ఆపేవాడే నిజమైన మిత్రుడు। అదే విధంగా పుణ్యం చేయడానికి ఆహ్వానించేవాడు కూడా నిజమైన మిత్రుడు। ఈ రెండు పాయింట్ల మీద గమనించండి। తప్పు పని చేస్తే ఆపేవాడు, మరియు మనం పుణ్యం చేయాలని ఆ యొక్క మిత్రుడు మనల్ని ఆహ్వానించేవాడు నిజమైన మిత్రుడు। కానీ మనం మన యొక్క జీవితంలో ఎంతో మంది మిత్రులను మనం చూసి ఉన్నాము। సోదరులారా, ఏమైనా సినిమా రిలీజ్ అయితే పద సినిమా హాల్కి వెళ్దాం అని ఆహ్వానిస్తాడు। అదే విధంగా నేను ఫలానా సినిమా ఫోన్లో డౌన్లోడ్ చేశాను అని అంటాడు, నువ్వు కూడా ఎక్కించుకో అని అంటాడు। సోదరులారా, అతడు నిజమైన మిత్రుడా? కాదు, అతడు పాపం చేస్తున్నాడు। మరియు మీరు కూడా పాపం చేయాలని, మీరు కూడా నరకానికి గురవ్వాలని ఆ యొక్క మిత్రుడు ప్రయత్నిస్తున్నాడు। అందుచేత సోదరులారా, ఇస్లాం ఏమని బోధిస్తుందంటే, మీరు ఒకవేళ తప్పు పని చేసినట్లయితే అదే సమయంలో వెంటనే అప్పటికప్పుడు మీ యొక్క మిత్రుడు మిమ్మల్ని ఆపి మంచి మార్గం చూపేవాడే నిజమైన మిత్రుడు। కానీ మనం ఈ యొక్క ప్రపంచంలో ఎంతో మందిని చూసాము, వాళ్ళు మనకి పుణ్యం చేయడానికి ఆహ్వానించారు, పాపాలు చేయడానికి ఆహ్వానిస్తారు। పద కాలేజ్ వదలగానే ఫలానా సందులో అమ్మాయిలు చాలా మంది ఉంటారు అని అతడు ఆహ్వానిస్తాడు। ఆ యొక్క మాటకి మీరు అంగీకరించి మీరు వెళ్ళిపోతారు। ఆ యొక్క మనిషి నరకానికి వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకువెళ్తున్నాడు। కానీ సోదరులారా, ఆ యొక్క మనిషి, ఆ యొక్క మిత్రుడు మీరు పుణ్యం చెయ్యాలని ఎప్పుడు మిమ్మల్ని ఆహ్వానించలేదు। ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నిజమైన మిత్రుడు అదే విధంగా టైం పాస్ యొక్క మిత్రుడి మధ్య ఉన్న తేడాని। నిజమైన మిత్రుడి యొక్క మనసులో ఒకే ఒక కోరిక ఉంటుంది, నేను ఒకవేళ నా యొక్క పుణ్య కారణంగా నేను స్వర్గానికి వెళ్తే నా యొక్క మిత్రుడు కూడా నాతో పాటు వస్తే బాగుంటుందని అతడు ఆలోచించి మీరు పుణ్యం చేయాలని అతడు ప్రయత్నిస్తాడు। ఈ యొక్క ప్రపంచంలో మనం ఏ విధంగా అయితే స్నేహంగా ఉన్నామో, చనిపోయిన తర్వాత కూడా స్వర్గంలో కూడా మనం అదే విధంగా స్నేహితులుగా ఉందామని అతడు ప్రయత్నిస్తాడు। మరియు ఆ యొక్క స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాదు। ఎవరైతే మీరు పాపాలు చేయాలని ప్రయత్నిస్తాడో అతడు నరకానికి వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాడు। ఇప్పటికి కూడా సమయం ఉంది, తెలుసుకోండి ట్రూ ఫ్రెండ్ మరియు ఫేక్ ఫ్రెండ్ మధ్య ఉన్న తేడాని। సోదరులారా, ఇస్లాం ప్రకారంగా మీ యొక్క ఫ్రెండ్ని ఎంచుకోండి, అదే విధంగా పాపాలతో దూరం అవ్వండి। నిజమైన ఫ్రెండ్ని ఎంచుకున్నట్లయితే అతడి వల్ల మీ యొక్క జీవితం మారుతుంది, అదే విధంగా చెడ్డ స్నేహితుడిని ఎంచుకున్నట్లయితే అతడి వల్ల మీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది। మీ యొక్క డిసిషన్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, మంచి ఫ్రెండా లేదంటే టైం పాస్ ఫ్రెండా ఏదో మీరు నిర్ణయించుకోండి। సోదరులారా, నిజమైన స్నేహితుడు ట్రూ ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం, అదే విధంగా టైం పాస్ స్నేహితులు చాలా మంది దొరుకుతారు। నిజమైన ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం।